మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అది డిబేట్ చూస్తున్నాం. అయితే డిబేట్లో మనం మొదట తీసుకున్న లిక్కర్కి సంబంధించిన డిబేట్లో విజయసాయిరెడ్డి గారి అల్లుడి అన్న శరత్చంద్రారెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన శరత్చంద్రారెడ్డి దీంట్లో నిందితుడిగా ఈడీ రిమాండ్లో ఉన్నారు. ఆ ఈడీ రిమాండ్లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, వెళ్ళి కలిసిన మాట వాస్తవమే, అందులో డౌట్ ఏం లేదు. కలిశారు, ఇది జగన్ పంపించాడు దూతగా అనేది ప్రతిపక్షాలు కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆయనకేమవసరం వీళ్ళు కలిశారు అంటేనే వీళ్ళకి వాళ్ళకి ఏవో సంబంధాలు ఉన్నాయి, లిక్కర్ బిజినెస్లు అవి ఇవి అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ చర్చ జరిగింది ఇందాక మొదటి డిబేట్లో. దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఒకవేళ ఈ డిబేట్ చూస్తుంటే ఒక విజ్ఞప్తి, మా వాళ్ళు స్టూడియో నుంచి మీకు ఫోన్ ట్రై చేస్తున్నారు, జస్ట్ ఒక నిమిషము జస్ట్ అంటే మీరు ఏదైతే రాశారో అదే చెప్తారు, నాకు అంతకుమించి ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఇంకొంచెం క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు, దయచేసి ఫోన్ అటెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ఏంటి అంటే, ప్రతిదీ రాజకీయం చేయడం అనేది అప్రజాస్వామికం, నాకు వ్యక్తిగతంగా శరత్చంద్రారెడ్డి గారు ఆత్మీయుడు, గతంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా ఉన్న వ్యక్తి, నా రాజకీయ ప్రత్యర్థులు నాకు చెడ్డ చేసిన వారు కూడా కష్టాల్లో ఉన్నారంటే పలకరించడం, పరామర్శించడం, సహాయపడడం నాకు అలవాటు, అది నా మనస్తత్వం, అది అందరికీ తెలుసు. అలాంటిది నాకు వ్యక్తిగతంగా ఆత్మీయుడైన శరత్చంద్రారెడ్డి గారిని పలకరించకుండా ఎలా ఉంటాను, నేను చేసింది కరెక్ట్ అని నా మనస్సాక్షి చెప్తున్నది, అది తప్పు అని ఎవరైనా అన్నా పలకరించడానికి కూడా రాజకీయం చేస్తామన్నా అది వారి విజ్ఞతకు భగవంతుడికి వదిలేస్తున్నా. ఇట్లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రగిరి. నో డౌట్ చాలా క్లియర్గా ఉంది ఇందులో, పూర్తిగా వ్యక్తిగతమైన ఇది, ఆయన చూడాలని ఒక రకంగా పరామర్శ లాంటిది. ఎందుకంటే చాలా పెద్ద కేసు ఇది, ఈ కేసులో ఈడీలో ఇరుక్కున్నారు కాబట్టి తాను కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి పరామర్శ కోసం వెళ్ళానని ఆయన చెప్పదలుచుకున్నారు. బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, పరామర్శ కోసం వెళ్ళినా అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు, అందులో డౌటే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పంపించాడేమో, విజయసాయి రెడ్డి పంపించాడేమో అనుకునేవాళ్ళు అనుకుంటారు. రాజకీయాలంటేనే మరి అలాగే ఉంటాయి. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేముంది, అందరూ రాజకీయాల్లోనే ఉన్నారు కదా, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు, వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు, ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని చూపిస్తారు. పైగా వీడియో ఎట్లా వచ్చిందో, మరి వీడియో కూడా బ్రహ్మాండంగా బయటికి రిలీజ్ అయింది. సో ఎనీవే, ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి సంబంధించి పంపించిన వివరణ. రైట్, మనం మళ్ళీ ఇక మనం దీంట్లోకి వచ్చేద్దాము.